నెక్స్ట్ న్యూస్. విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించే నిర్ణయాలు మానుకోవాలంటూ విశాఖ జిల్లా కలెక్టరేట్ వద్ద ఏఎస్ఎఫ్ నిరసనకు దిగింది. మేనమామనంటూ సీఎం జగన్ మాయమాటలు చెప్పి తమకు విద్యను దూరం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. ఏ ఒక్క విద్యార్థి కూడా ప్రశాంతంగా చదువుకోకుండా చేస్తున్నారన్నారు. సంక్షేమ హాస్టళ్లలో వసతులు దూరమవుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. పూర్తి వివరాలు మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. రాష్ట్రంలో విద్యా విధానాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించే నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని చెప్పి విశాఖలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కు పిలిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు ఏఎస్ఎఫ్ విద్యార్థులు. ముఖ్యంగా 3-4-5 తరగతులు వీలైన దగ్గర నుంచి ఉన్నత విద్య వరకు అందరు విద్యార్థుల్ని విద్యకు దూరం చేసే చర్యలు కొనసాగుతున్నాయి. దీన్ని మేము ఖండిస్తున్నామని చెప్పి వీళ్ళందరూ పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేపట్టడం జరుగుతుంది. మీరు చెప్పండి, రాష్ట్రంలో విద్యా విధానం ఏ విధంగా ఉందనుకుంటున్నారు? ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు అసలు ఎందుకు ఇన్ని కష్టాలు అనుకుంటున్నారు? గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఉన్నాను, నేను విన్నాను, విద్యార్థుల పక్షాన మేనమావగా వ్యవహరిస్తానని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా విద్యా వ్యతిరేక విధానాలు అమలు చేస్తా ఉన్నారు తప్ప విద్యార్థులు ఉపయోగపడే అవసరాలు ఎక్కడ లేవు. ఓళ్ళు నువ్వు అమ్మఒడి విద్యా దేవుని వస్తే సరిపోదు. ప్రభుత్వ హాస్టల్లో ప్రభుత్వ కళాశాలలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తారన్నావు, మెగా డిఎస్సీ ప్రస్తావిస్తానన్నావు, ఎక్కడా ప్రస్తావించలేదు. మనం చూసుకుంటే టెన్త్ రిజల్ట్ చూసాం, ఇంటర్ రిజల్ట్ చూసాం, పూర్తిగా విద్యార్థులందరూ ఫెయిల్ అయిపోయారు. ఎందుకు కేవలం ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ లేక ఈరోజు 3-5 తరగతులు విలువను పేరుతో ఉన్నత పాఠశాలకు విలువను చేస్తా ఉన్నావు. నాడు నేడు కార్యక్రమం చేపట్టి ఉన్నట్టు బిల్డింగ్లకి అనేక రగులు పూసి నువ్వు అలంకరణ ఇచ్చారని చెప్పి చెప్తా ఉన్నావు. విద్యార్థులను తీసుకెళ్లి పక్కన పెడితే స్కూల్ పరిస్థితి ఏంటని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అలాగే జీవనమ్మ 70 తీసుకొచ్చి గతంలో పీజీ విద్యార్థులు 1 పీజీ 2 పీజీ 3 పీజీలు చదువుకున్నా సరే స్కాలర్షిప్ పీజీ వచ్చేవి. ఈరోజు కేవలం ప్రభుత్వ యూనివర్సిటీలో చదువుకుంటేనే పీజీ విద్యార్థులు స్కాలర్షిప్ వచ్చే పరిస్థితి ఉంది. ప్రస్తుత ధరలకు అనుగుణంగా మెసేజ్లు పెంచాలి. ఏ హాస్టల్లో కూడా విద్యార్థులు నాణ్యతను గుడ్డు ఎక్కడ దొరికే పరిస్థితి లేదు. కావున తక్షణమే మీరు ఈ మెసేజ్లు పెంచాలి. అలాగే జీవనం 70 రద్దు చేయాలి. 117, 84, 85 జీవనం రద్దు చేయాలి. అలాగే కామన్ యూనివర్సిటీ టెస్ట్ కూడా అమలు చేస్తూ ఉన్నారు, అది తక్షణమే రద్దు చేయాలి. ఈరోజు విద్యార్థులకి 300 అనుకూలంగా 150, 300 బస్సు పాస్ ఛార్జీలను ఈరోజు మీరు 1000 రూపాయలు దాటి పెంచే పరిస్థితి వచ్చే ఉంది. విద్యార్థులకు స్కూల్కి వెళ్ళే పరిస్థితి ఈరోజు లేదు. సో విద్యార్థుల పక్షాన మేనమానంగా వ్యవహరిస్తామని చెప్పేసి ఈరోజు నువ్వు పూర్తిగా విద్యా వ్యతిరేక విధానం అమలు చేస్తున్నావు. నువ్వు త్వరగా నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలి. రద్దు చేసేందుకు కూడా మేము ఏసఫ్గా పోరాటం చేస్తా ఉన్నాం. ఇప్పుడు చూసుకునే ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏదైనా వాటిని అభివృద్ధి చేసే విషయం పక్కన పెట్టి అమ్మఒడి విద్యా దీవెన అని వసతి దీవెన ఇలా చెప్పి డబ్బులు పంచిపెడుతున్నారు తప్ప ఏదో ప్రభుత్వ జూనియర్ కళాశాల కానీ పాఠశాలలు కానీ లేదా డిగ్రీ కళాశాల కానీ యూనివర్సిటీలు కానీ ఏదైనా వాటిని ఎక్కడ కూడా అభివృద్ధి చేయట్లేదు. అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు కూడా ఎక్కడ కూడా భర్తీ చేయలేని పరిస్థితి. అదేవిధంగా హాస్టల్ చదువుకున్న విద్యార్థులకి ఎక్కడ కూడా నాణ్యమైన భోజనం అందే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికే ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు 2018 ప్రాంతంలో ఛార్జీలు పెంచారు, మెస్ ఛార్జీలు ఇప్పటికి అదే ధరలు, అదే మెస్ ఛార్జీలు కూడా ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక విద్యార్థికి హాస్టల్ విద్యార్థికి 1400 రూపాయలు ఒక మంత్కి ఇస్తున్నారు ఒక విద్యార్థికి మెస్ ఛార్జీలు. ఈ 1400 రూపాయలతో ఒక నెల ఎలా గడుస్తుంది అని చెప్పి, భోజనం ఏ విధంగా పెట్టగలని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇప్పుడైనా సరే ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాం. విద్యా దీవెన అన్నారు, విద్యా దీవెన వస్తే హాస్టల్కి ఇంకా మెరుగైన సౌకర్యాలు రావాలి. కానీ విద్యా దీవెన అని చెప్పి విద్యా కానుక అని చెప్పారు తప్ప హాస్టల్లో ఇప్పుడు కింద పడుకోవడానికి బెడ్షీట్ ఇవ్వట్లేదు, దుప్పటి ఇవ్వట్లేదు, ప్లేట్ ఇవ్వట్లేదు, గతంలో ఇచ్చిన ఏమీ ఇవ్వట్లేదు. హాస్టల్లో పిల్లలు చాలా కష్టాలతో కింద బెడ్ లేకుండా కింద పడుకొని వాటర్ ఫెసిలిటీస్ లేక కాలేజీలకు వెళ్ళడానికి బస్ పాస్ 350 రూపాయలు ఉండే బస్ పాస్ 1000 రూపాయలు పెంచేశారు. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఇక భవిష్యత్తులో విద్య అందుతుందా లేదా అనే అనుమానం అయితే కలుగుతుంది. ఒకవైపు ఉపాధ్యాయులు కూడా రోడ్డున పడి ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది, మరోవైపు విద్యార్థులు కూడా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేస్తూ తమ డిమాండ్లు సాధించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇక విద్య ఎలా సామాన్యులకు అందుబాటులో ఉంటుందనేదే వీళ్ళ ప్రశ్న.